బాలీవుడ్ బాయ్ సల్మాన్ ఖాన్ టార్గెట్గా దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబైలో సల్మాన్ ఖాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఈ ఘటన జరిగింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సల్మాన్ ఖాన్ ఇంటి గోడలకు బుల్లెట్లు తాకాయి. అయితే సల్మాన్ ఖాన్ టార్గెట్గానే ఈ కాల్పులు జరిపారా లేదా మరేదైనా కారణాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్తో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. గత 7 మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఆయన ఆఫీస్కు ఈమెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బిష్నో అండ్ గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ ఖాన్ పేరున్నట్టు ఎన్ఐఏ కూడా వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్నోయిల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్నోయ్ అన్నాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్లో బెదిరింపులు కూడా వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ భద్రతను Y+గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ ఖాన్కు నిత్యం భద్రతగా ఉంటున్నారు. ఘటన జరిగిన తర్వాత సల్మాన్ తమ్ముళ్ళు అర్బాజ్ ఖాన్, సుహైల్ ఖాన్ సల్మాన్ ఇంటికి చేరుకుని జరిగిన ఘటనపై మాట్లాడారు.